విజయనగరం జిల్లా పార్వతీపురంలో క్వారంటైన్ సెంటర్లో పీపీ కిట్లు లేకుండా పనిచేయడం కష్టం. పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన. మున్సిపల్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. పారిశుద్ధ్య కార్మికులు కనీస సౌకర్యాలు లేకుండా ఎలా పనిచేస్తామని ఆందోళన చేస్తున్నారు. అనుమానిత రోగుల కోసం ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డులో పనిచేసేందుకు నిరాకరణ. తక్షణమే తమకు మౌలిక సదుపాయాలు కల్పించాలని, పీపీ కిట్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జబ్బులు మాకు అంటుపోతుందని చెప్తున్నారు. మరి దేనికి సమాధానం ఇవ్వట్లేదు కలెక్టర్ అమ్మ, కలెక్టర్ గారు. మాకి మా పరిస్థితి లేదు, మా పిల్లలతో మేము ఇక్కడ ఉండాలా, ఆఫీస్ కాడ ధర్నా చేయాలా వద్దా, అంత సమాధానం మాకు ఇవ్వట్లేదు ఎవరు. మాకు ఏ ఊర్లో లేదు, సాలూరులో లేదు, బొబ్బుల్లో లేదు, విజయనగరంలో లేదు. ఇది పార్వతీపురంకి అంత కండిషన్గా పర్మనెంట్ వాళ్ళకి పంపిస్తున్నారు, దానికి సమాధానం ఇవ్వట్లేదు ఆ అమ్మ ఒకటి మాతో. మా పిల్లలకి మాకు ఆలా ఆధారం. మా ఊరు ఊరు ఇక్కడ రాము, ఎందుకంటే ఆ జబ్బు ఉందనుకొని ఏ ఊరు పంపుతున్నారు కాదు. ఎందుకంటే బస్సులు లేదు, కండీలు లేదు, ఎందుకు లేదు, ఆ జబ్బు ఉందంటే వెళ్తున్నారు కాదు. ఇప్పుడు ఆ ఊరు అంటే ఇట్లా అయిపోతుంది, ఎందుకంటే మానుకులలో పడిపోతారు. అవునా మానుకోలా, మీకంటే మా జబ్బులో మీకు అంటే అని చెప్తా. అప్పుడు నువ్వు ఏం చెప్తావు, నువ్వు ఏ చెప్ప, ఇలా ఉండిపోతావు, ఉండిపోతావు లేదా ఆ ఒక్క మాట నువ్వు చెప్పు. ఇలాంతా నేను పంపేస్తా ఇప్పుడే. ఏంటి ఆ జబ్బు మంచిది కాదు, నీకు అంటుకుంటే నువ్వు చచ్చిపోతావు, ఆ బాబుకి అంటుకుంటే అక్కడ ప్రాణం.